Loving greetings to you in the name of Lord Jesus Christ. Mana Prabhunu Rakshakudu Yesu Kristu Namamuna Prema Abhivandanalu Meeku Teliyajestunnanu. Welcome to the Hour of Peace. Ee Samadhana Samayamainatuvanti Karyakramaniki Mimmalni Aahvanistunnanu. I thank God for each and every one of you and your families. Mee kutumbamulo unna prati okkokkaru nimittamai naa Devuniki krutagnathalu chellistunnanu. Many of you have been contacting our prayer tower. మీలో చాలా మంది మా ప్రార్థనా గోపురాన్ని సంప్రదిస్తూ ఉన్నారు. అండ్ యు హావ్ రిసీవ్డ్ నంబర్ ఆఫ్ మిరకల్స్. అనేకమైన అద్భుతాలను మీరు పొందుతున్నారు. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ మిరకల్స్ విత్ us. మీ యొక్క అద్భుతాలను మాతో కూడా పంచుకోవడం మర్చిపోకండి. జీసస్ ఇస్ ఎ మిరకల్ వర్కర్. ప్రభు అయిన యేసు అద్భుతాలు చేసేటువంటి వాడు. సో గివ్ గ్లోరీ టు జీసస్. కనుక ప్రభు అయిన యేసుకు మహిమ చెల్లించండి. లెట్ ద హోల్ వరల్డ్ హియర్ హౌ జీసస్ హస్ బ్లెస్డ్ యు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఏ విధంగా ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించాడు ఈ ప్రపంచం తెలుసుకోవాలి. Unless you share, nobody can know about it. మీరు ఒకవేళ ఈ సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే ఎవరికి దాని గురించి తెలియదు. So share your testimony with us so that we can relay to the whole world. కనుకనే మీ సాక్ష్యాన్ని మాతో కూడా పంచుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా దానిని మేము ప్రసారం చేస్తాం. Every year I write a book, My Daily Strength. ప్రతి సంవత్సరము నేను ఒక పుస్తకాన్ని రచిస్తూ ఉన్నాను. అది నా అనుదిన బలము. దిస్ ఇస్ ఎ డైలీ బైబిల్ డివోషన్. ఇది అనుదినము బైబిల్ గ్రంథ ధ్యాన వాక్యములు. ఐ కాల్ ఇట్ యాస్ ఎ డైలీ బైబిల్ కంపానియన్. నేను దీనిని అనుదినము దేవునితో కూడా అనుసంధానమయ్యేటువంటి బైబిల్ కంపానియన్ పిలుస్తాను. ఇట్ కంటైన్స్ ద వర్డ్ ఫర్ ద డే. అనుదినము కొరకైనటువంటి దేవుని వాక్యం అందులో కలదు. అండ్ ఎ మెసేజ్ ఫర్ ద డే. ఆ దినము కొరకైన సందేశం కూడా కలదు. ఎ బైబిల్ పోర్షన్, బైబిల్ ఒక వాక్య భాగం అందులో ఉంటుంది. ప్రార్థన ఉంటున్నది. అండ్ ఎ థాట్, ఓ ఆలోచన కూడా అందులో ఉంటున్నది. అండ్ ఐ కంపైల్డ్ ఇన్ ఇట్ బైబిల్ వర్సెస్ సో దట్ ఇన్ ఎ ఇయర్ యు కెన్ రీడ్ ది ఎంటైర్ బైబిల్. బైబిల్ గ్రంథాన్ని మీరు ఈ సంవత్సరం అంతా కూడా చదివి పూర్తి చేయడం కోసమై వాక్యాలను అనుసంధానం చేసి ఇందులో పొదిగించాం. If you can just contact us, we will send this book free of cost for you for this year. ఈ సంవత్సరము ఒకవేళ మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ యొక్క పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తాం. It comes in 7 languages. 7 భాషల్లో దీనిని అనువదించాం. So kindly contact us immediately. వెంటనే మీరు మాతో సంప్రదించండి. God will bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. He will do great things for you. దేవుడు మీ కోసమే గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. My dear children of God, blessings to you in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమును మీకు శుభాభివందనాలు ఆశీర్వాదములు కలుగును. Many testimonies are coming every day as people read this book. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా చాలా మంది వారి సాక్ష్యాలను మాతో పంచుకుంటున్నారు. సో వీల్ సెండ్ యు ఎ కాపీ ఇమిడియట్లీ. వెంటనే మీకు కూడా ఒక కాపీ పంపిస్తాం. ఫోన్ టు us. మాతో కూడా సంప్రదించండి. నౌ గోయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనము దేవుని వాక్యములోనికి వెళ్దాం. ఐ యామ్ గోయింగ్ టు కీప్ ఎ ప్రామిస్ ఫర్ యు ఫర్ దిస్ మంత్. ఈ నెల కొరకు మీకు వాగ్దాన వచనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. Yes, every month God gives a promise. ప్రతి నెల దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. Why this promise? ఎందుకు ఈ వాగ్దానం? For you to claim it. దానిని మీరు అనుదినము అంగీకరించాలి. It is for you. అది మీకోసమే. క్లెయిమ్ ఇట్ పర్సనలీ. వ్యక్తిగతంగా దాన్ని మీరు తీసుకోవాలి. యూజ్ ద ప్రామిస్. ఆ వాగ్దానాన్ని ఉపయోగించుకోవాలి. ఇన్హెరిట్ ద ప్రామిస్. ఆ యొక్క వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోవాలి. అండ్ బి ఎ బ్లెసింగ్. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. అండ్ బి ఎ బ్లెసింగ్ టు అదర్స్ ఆల్సో. ఇతరులకు మీరు దీవెనకరంగా ఉండాలి. షల్ వి గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుని వాక్యంలోకి వెళదామా? అండ్ ద ప్రామిస్. దేవుని వాగ్దానంలోకి వెళదాం. ద బుక్ ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథము, చాప్టర్ 3, 3వ అధ్యాయము, వర్స్ 10, 10వ వచనం. Say ye to the righteous that it shall be well with him, for they shall eat the fruit of their doings. Meeku melu kalugunani neetimantulato cheppumo varu tama kriyala phalamo anubhavintaru. Amen. Amen. Shall we close our eyes for a word of prayer?
ఒక్క నిమిషం మనం కలిసి ప్రార్థన చేసుకుందామా. హెవెన్లీ ఫాదర్, పరలోకమందున మా తండ్రి, బ్రేక్ ద బ్రెడ్ ఫర్ us. తండ్రి, మా కొరకు ఈ యొక్క రొట్టెను మీరు విరిచివ్వండి. వాట్ ఇస్ యువర్ వర్డ్ ఫర్ us, గివ్ టు us. మీ యొక్క వర్తమానం మాకు ఏమి కలదో దాన్ని మీరు మాకు దయచేయండి. ఇట్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ ఫర్ us. అది మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇన్ దై నేమ్ వి ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. A message for the righteous people. నీతిమంతుల కొరకు ఓ ప్రాముఖ్యమైన సందేశం. I have to caption the word of God as దేవుని యొక్క వర్తమానానికి ఓ యొక్క విచయ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. Blessings for the righteous people. నీతిమంతుల కొరకైనటువంటి ఆశీర్వాదం. God calls you for righteous life. దేవుడు నీతిమంతులుగా జీవించాలని పిలుస్తున్నాడు. Yes, Noah was called as a righteous man. అవును, నోవహు నీతిమంతుడు. The Bible says బైబిల్ తెలియజేస్తుంది. In his generation, Noah was a just person. అతని యొక్క తరములలో అతడు మాత్రమే యథార్థవర్తనుడు. He walked with God. అతడు దేవునితో నడిచాడు. He talked with God. దేవునితో మాట్లాడాడు. And God saved him and his family from being destroyed. దేవుడు తన యొక్క కుటుంబాన్ని భయంకరమైన వినాశనాల నుంచి రక్షించాడు. A mighty flood came in those years. ఆ రోజుల్లో ఆ సంవత్సరాల్లో భయంకరమైన తుఫాను రావడం ద్వారా the Lord warned the people. దేవుడు ప్రజలందరిని కూడా హెచ్చరించాడు. To repent. పశ్చాత్తాపడమన్నాడు. But they never repented. అయితే వారు పశ్చాత్తాపడలేదు. They began to doubt and question God. వారు దేవుని మీద సందేహించారు, ప్రశ్నలు వేశారు. But this man followed the Lord. అయితే ఈ వ్యక్తి దేవుణ్ణి వెంబడించాడు. Lord told Noah. దేవుడు నోవాతో అన్నాడు, ప్రిపేరే ఆర్క్, నాకు ఒక ఓడను సిద్ధపరచుము. కమ్ ఇన్సైడ్ యు అండ్ యువర్ ఫ్యామిలీ. నీవు నీ కుటుంబము అందులోనికి ప్రవేశించు. ఎవ్రీ పేర్ ఆఫ్ యానిమల్స్. ప్రతి ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క జతన తీసుకో. ఎవ్రీ పేర్ ఆఫ్ క్రీపింగ్ థింగ్స్. ప్రతి విధమైన నేల ప్రాకిడి నేల ప్రాకిడి జంతువులు కూడా. ఎవ్రీ పేర్ ఆఫ్ బర్డ్స్. పక్షులను కూడా. For it is going to pour 40 days rain and 40 days night continuously. 40 రాత్రులు 40 పగళ్లు మరి ఈ విధంగా వర్షపాతం వర్షం రాబోవచ్చు ఉన్నది. Noah believed it. నోవహు విశ్వసించాడు. He prepared an ark. అతడు ఓడను సిద్ధపరిచాడు. And God made him to come inside the ark. దేవుడు నోవహును తన ఓడలోనికి ప్రవేశించాడు. As soon as he was safe inside the ark. ఎప్పుడైతే ఓడలో ప్రవేశించి సురక్షితంగా ఉన్నాడు. The righteous man was safe. నీతిమంతులు సురక్షితంగా ఉండేదరు. God saved his family. దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడు. And it began to rain 40 days and 40 nights continuously. ఆ తరువాత 40 రాత్రులు 40 పగళ్లు వర్షపాతం కుండపోత వర్షం కురిసింది. The entire man in those days were destroyed. Aa rojullo unnatuvanti jana samuham anta kuda naashanam ayipoyadu. Except for this righteous man's family. Ee neethimantuni yokka kutumbam maatrame kaapadabadindi. You know what Jesus says? Prabhu Yesu em chepparu telusa? As in the days of Noah. Noahu dinamulalo. So shall be in the days of the Son of Man. Manushya kumaruni yokka dinamulu kuda alage undabothunnayi. The Lord is going to come very soon. Prabhu Yesu shighramga raanayi unnadu. He is searching for righteous people. Aayana neethimantulanu vedukuchu unnadu. He wants to save their family. Vaari kutumbalanu rakshinchalanukuntunnadu. Say it to the righteous people. Neethimantulanu rakshinchali. It will be well with them. Endukanaga vaarito aayana sannahithanga undali. That's the promise the Lord gives us. Adenandi devudu tana vaagdhanani dayachesthadu. Say it to the righteous. Neethimantulato cheppandi. That it shall be well with him. మేలు కలిగినని చెప్పండి. ఫర్ దే విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద డూయింగ్స్. వారు తమ క్రియల ఫలమును అనుభవించురు. దే గివ్ గుడ్నెస్. వారికి మంచితనం వస్తున్నది. ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్ పీపుల్ ఇస్ 9 ఫ్రూట్. నీతిమంతుల యొక్క వరములు ఫలభరితమేమనగా 9 ఫలములు. సో దే గెట్ బ్లెస్సింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. వాటి ద్వారా వారు ఆశీర్వాదాలను పొందుకుంటారు. దే ఆర్ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. వారు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. బ్లెస్సింగ్ టు దెంసెల్వ్స్. వారికి వారే ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. Yes, God is good to the righteous people. అవును, దేవుడు నీతిమంతులకు మేలు కలుగు చేస్తూ ఉన్నాడు. The call of God for you is to become a righteous man. కనుకనే దేవుడు నీతిమంతులను పిలుస్తూ ఉన్నాడు. All have sinned and come short of the glory of God. మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొంద ఎవరు నీతిమంతులు? ఎవరు? వన్ హూ లుక్స్ టు జీసస్. ప్రభు అయిన యేసును ఎవరు చూస్తూ ఉన్నారు? అక్సెప్ట్స్ హింసెల్ఫ్ యాస్ ఎ సిన్నర్. వారు పాపులను ఎప్పుడైతే తమ్మును తాము పశ్చాత్తాపడుకుని వారు అంగీకరిస్తున్నారు. సెయింట్ టు జీసస్, లార్డ్ యు షెడ్ యువర్ బ్లడ్ ఫర్ మీ. ప్రభు అయిన యేసుతో, ప్రభువా నీవు నా కొరకే రక్తాన్ని చిందించావు అని చెప్పేటువంటి, లెట్ యువర్ బ్లడ్ వాష్ మీ, నీ రక్తం చేత నన్ను శుద్ధీకరించండి. Then I shall be whiter than snow. నేను మంచు వలె మరి తెల్లగా ఉండేదను. So when you cry unto Jesus, మీరు ఎప్పుడైతే యేసుకు మొరపెడుతూ ఉన్నారో, he will wipe your sins with his blood. ఆయన తన రక్తం చేత మీ పాపములను శుద్ధీకరిస్తాడు. Cover you with his blood. తన రక్తముతో మిమ్మును అలాగుననే ఆవరిస్తూ ఉన్నాడు. You become a righteous man. మిమ్మును నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. And there's a place prepared for you in heaven.
వారి కోసమై పరలోకములో ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇట్ విల్ బి వెల్ విత్ యు ఆన్ దిస్ ఎర్త్. ఈ యొక్క భూమి మీద కూడా అది మీకు మేలుకరంగానే ఉంటున్నది. సో మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ యు, ఇది మీకు వాగ్దానమై ఉన్నది. బ్లెస్సింగ్స్ ఫర్ రైచియస్ పీపుల్, నీతిమంతులకు కలిగేటువంటి ఆశీర్వాదములు. కమ్ అండ్ యు బి బ్లెస్డ్, రండి మీరు దీవించబడండి. యు ఆర్ నాట్ ఎ రైచియస్ మ్యాన్, ఒకవేళ మీరు నీతిమంతులుగా కాలేనట్లయితే, బి కవర్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో మీరు అలాగుననే కడిగి శుద్ధీకరించబడండి. Jesus is calling you. ప్రభువైన యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. He says, come unto me. ఆయన అంటున్నారు, నా యొద్దకు రండి. All you that labor and are heavy laden, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. He wants to give you rest. ఆయన మీకు విశ్రాంతిని ఇవ్వాలని కోరుతున్నాడు. Are you tortured today because of some sin? ఒక భయంకరమైనటువంటి పాపము చేత మీరు పీడించబడుచు ఉన్నారా? Is your family going through rough patches? ఒకవేళ మీ యొక్క కుటుంబము అనేకమైనటువంటి గరుకురాళ్ళ వెంబడి ఉన్నదా? Is there no blessings in your family? మీ యొక్క కుటుంబములో ఆశీర్వాదములే లేవా? All curses in your family? మీ కుటుంబములో సమస్త విధమైన శాపములతో ఉన్నారా? Fear not. భయపడకండి. There is a good news for you. మీకు శుభవర్తమానం కలదు. Come to Jesus. యేసునందుకు రండి. He is waiting for you. ఆయన మీకోసమే వేచి ఉన్నారు. He covers you with his blood. ఆయన తన రక్తముతో మిమ్మల్ని కప్పుచున్నాడు. He forgives you. ఆయన మిమ్మల్ని క్షమిస్తున్నాడు. Washes you with his blood. ఆయన తన రక్తముతో మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నాడు. However sinner you are, ఒకవేళ మీరు ఎంతటి పాపులైనా సరే, you will be covered by his blood. ఆయన రక్తము ద్వారా మీరు కడుగుబడుచున్నారు. And he will say, he is a righteous son. ఆయన అంటున్నాడు, మీరు నీతి కలిగినటువంటి కుమారు. My righteous daughter. నా ప్రియ కుమార్తె, నీతి కలిగిన నా ప్రియ కుమార్తె. And the word of God says, దేవుని వాక్యం తెలియజేస్తుంది, it will be well with you. అది మీకు మేలుకరంగా ఉంటుంది. Everything what you do will be well with you. మీరు ఏం చేసినను అది మీకు మేలుకరంగా ఉంటుంది. Whatever you do it will be well with you. మీరు ఏమి చేసినను మీ క్రియాఫలము మీరు అది చక్కగా ఉంటుంది. Wherever you go it will be well with you. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీకు మేలుకరంగా ఉంటుంది. You will eat the fruit of your blessings, sir. మీరు చేసినటువంటి క్రియల ఫలమును అనుభవించురు. Today are you blessed today? ఈ రోజు మీరు దీవించబడ్డారా? Are you in the grace of God? మీరు దేవుని యొక్క కృపలో ఉన్నారా? Are you walking with God? మీరు దేవునితో నడుస్తున్నారా? Days are coming when perilous things are going to happen. భయంకరమైనటువంటి దినాలు, నాశనకరమైన దినాలు దగ్గరకు రాబోతూ ఉన్నాయి. Come into the fold of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క కవలిలోకి మీరు రండి. As you are in the fold of Jesus. మీరు యేసుక్రీస్తు యొక్క స్వాధీనములో ఉన్నప్పుడు you will receive all the blessings. మీరు అన్ని ఆశీర్వాదాలు పొందేదరు. The blessings for you today. ఈ రోజు ఈ ఆశీర్వాదములు మీ కొరకే. It will be well with you. అది మీకు మేలుకరంగా ఉంటుంది. It will be a blessing for you. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. It will be peace for you. అవి మీకు శాంతికరంగా ఉంటుంది. It will be joy for you. అవి మీకు సంతోషకరంగా ఉంటుంది. It will be happiness for you. అవి మీకు సమాధానకరంగా ఉంటుంది. Be happy today. ఈ రోజు సంతోషించండి. Be joyful today. దేవుడు ఈ రోజు మీరు సంతోషించండి. You will eat the fruit of your doings. మీరు చేసేటువంటి క్రియా ఫలములు మీరు అనుభవించారు. Oh, Noah ate the fruit of his doings. ఓ నోవహ్ కూడా తన చేసినటువంటి క్రియా ఫలములను అతడు భుజించాడు. He was protected. అతడు సంరక్షించబడ్డాడు. You are saved. అతడు రక్షించబడ్డాడు. His family was saved. తన యొక్క కుటుంబము కాపాడబడింది. Oh, as for you and your family, you will be saved. నీవు నీ కుటుంబము రక్షించబడెదరు. Distractions will come. ఉగ్రత రాబోతూ ఉన్నది. God will save you and your family. అయితే దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు. Few years back, city of Chennai experienced tsunami. కొన్ని సంవత్సరాల క్రితము మద్రాసు మహాపట్టణము సునామీకి లోనైనది. బట్ వాట్ వి రీడ్ ఇస్, మనం ఏం చదువుకున్నాం? ద టెస్టిమనీస్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని యొక్క పిల్లల యొక్క సాక్ష్యాన్ని చూస్తున్నాం. వాటర్ కేమ్ నియర్ దర్ హౌస్, నీళ్లు వారి యొక్క గృహము దగ్గరకు వచ్చాయి. సీ వాటర్ కేమ్ నియర్ ద హౌస్, సముద్రపు నీరు వారి గృహాన్ని దర్శించాయి. నెవర్ ఎంటర్ దర్ హోమ్స్, అయితే ఆ గృహంలోనికి అవి ప్రవేశించలేదు. Houses of the wicked people were destroyed. Aithe aviniti mantulu antaru kuda naashanam aipoyaru. God saved his children. Devudu tana pillalanu samrakshinchadu. Not even one of their family members were missed in the tsunami. వారు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు ఎవరు కూడా సునామీ ద్వారా నశించిపోలేదు. గాడ్ సేవ్ దేమ్, దేవుడు వారిని రక్షించాడు. దట్ ఇస్ ఫర్ ద రైచియస్ పీపుల్, అదేనండి నీతిమంతులు కలిగే ఆశీర్వాదం. నాశనాలు వస్తూ ఉన్నాయి. బట్ గాడ్ విల్ సేవ్ యు అండ్ యువర్ ఫ్యామిలీ, అయితే దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇట్ విల్ బి వెల్ విత్ యు, ఎందుకనగా అది మీకు మేలుకరంగా ఉంటున్నది. ఇట్ విల్ బి వెల్ విత్ యు, అది మీకు మేలుకరంగా ఉంటున్నది. రన్ అవే ఫ్రమ్ సిన్, పాపము నుంచి మీరు పారిపోండి. Run away from the powers of darkness. అంధకారం నుంచి మీరు పారిపోండి. Run away from sinful attributes. ప్రతి విధమైన పాపపు పాపపు స్వభావం నుంచి పారిపోండి. God will save you. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. Protect you. మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. Turn your Bible, sir. బైబిల్ గ్రంథాన్ని చదవండి. Book of Genesis. ఆదికాండము. Chapter 39. 39వ అధ్యాయం. Verse 9. 9వ వచనం చూద్దాం. We read about a young boy called Joseph. అక్కడ ఒక యవనస్తుడైనటువంటి యోసేపును గురించి చదువుతున్నాం. Yes, he was working for a captain called Potiphar, an officer of Egypt.
ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పోతిఫరు అనేటువంటి ఒక ఇంట్లో అతడు పనిచేస్తూ ఉన్నాడు. Yes, he was a servant there. అక్కడ అతడు ఒక పని మనిషిగా ఉన్నాడు. But he saw God was with Joseph. అయితే అతడు దేవుడు యోసేపుతో ఉన్నట్లుగా చూశాడు. God began to bless Joseph. దేవుడు యోసేపును దీవించడం ప్రారంభించాడు. He was righteous in the sight of God. అతడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. So Joseph was made the head of everybody. కనుక యోసేపును అందరికి దేవుడు తలగా నిర్ణయించాడు. One fine day, ఒక రోజున, the wife of this man wanted to entice Joseph. ఈ పోతిఫరో యొక్క భార్య యోసేపును ఏ విధంగానైనా చెరపాలని కోరింది. But no one was there. అయితే అక్కడ ఎవరూ లేరు. She began to entice Joseph. యోసేపును ఏ విధంగానైనా ఇలా చేయాలనుకున్నది. But what happened to Joseph? అయితే యోసేపుకి ఏం సంభవించింది? He could have taken the shortcut easily to become more of a blessing. అతడు ఏదో ఒక దొంగదారిని వెళ్లి ఆశీర్వాదాన్ని ఇంకా పొందుకోవాలని అనుకున్నట్లయితే, But he feared God. అయితే అతడు అలా చేయకుండా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. He said, how then can I do this great wickedness and sin against God? కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో నేను, I am fearing God. నేను దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను. Your master has given everything into my hands. నీ ఇంటి యజమానుడు నాకు సమస్తాన్ని నా చేతికి అనుగ్రహించాడు. Except you. నిన్ను తప్ప. How can I do this great sin? ఇంత గొప్ప పాపాన్ని నేను ఈ విధంగా చేయగలను? I may escape this earth. నేను ఈ యొక్క భూమి నుంచి నేను తప్పించుకోనవచ్చు. I am answerable to God. నేను దేవునికి జవాబు చెప్పాలి. He ran away from evil. అతడు దుష్కార్యం నుంచి పారిపోయాడు. My dear child of God, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, don't take shortcuts. నీవు ఏదో షార్ట్ కట్స్ చూస్తూ వెళ్ళను అవసరం. Don't take shortcuts for your blessings. మీ ఆశీర్వాదం కోసం ఏదో ఒక దొంగ తిరుగు దారిని మీరు వెళ్ళాల్సిన పని లేదు. Righteous call. ఎందుకనగా నీకు నీతియుక్తమైనటువంటి పిలుపునిస్తూ ఉన్నాడు. God has called you for a holy call. దేవుడు నీకు పరిశుద్ధమైన పిలుపునిస్తున్నాడు. Stick on to that call. ఆ యొక్క పిలుపులో నీవు అలాగనే పటిష్టంగా ఉన్నావు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Oh, you may say, let me take a shortcut. ఓ అయ్యో నేను వేరే దొంగదారిని వెళ్ళాలనుకుంటున్నాను. I'll become number one. నేను అప్పుడు నేను ప్రథమ స్థానంలో ఉండాలనుకుంటున్నాను. Don't do that. మీరు అలా చేయకండి. You will be destroyed. మీరు నాశనమైపోతారు. Joseph escaped the wrath of God. యోసేపు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోబడ్డాడు. Because he feared God. ఎందుకనగా అతడు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. He ran away from adultery. అతడు వ్యభిచారం నుంచి పారిపోయాడు. Oh, God began to bless Joseph. ఓ దేవుడు యోసేపును ఆశీర్వదించడం ప్రారంభించాడు. Because he never obliged to that lady. ఎందుకనగా అతని ఆ యొక్క స్త్రీకి అతడు ఏమాత్రం కూడా లోబడలేదు. He was blamed as an adulterer. అతడు ఒక వ్యభిచారిగా మారాలని అనుకోలేదు. Oh, he was named as a rapist. అతడు ఒక రేపిస్ట్ అనబడ్డాడు. బికాస్ హి ఫ్లెడ్ ఫ్రమ్ అడల్టరీ. ఎందుకనగా అతడు వ్యభిచారం నుంచి దూరంగా పారిపోయాడు కనుక. ద లేడీ బిగన్ టు టెల్ ఎవ్రీబడి. అయితే ఆ స్త్రీ అందరితో కూడా చెప్పింది, హి ట్రై టు సెడ్యూస్ మీ. ఆయన నన్ను చెడపడానికి వచ్చాడు అన్నది. అండ్ దే బ్రాండెడ్ హిమ్ యాస్ ఎ రేపిస్ట్. అతనిని వ్యభిచారిని ముద్రించారు. అండ్ దే పుట్ హిమ్ ఇన్ ప్రిజన్. అతనిని చెరసాల్లో వేయించి. హి వాస్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ. అతడు ఈ విధంగా కొట్టబడ్డాడు. బట్ ద లార్డ్ వాస్ విత్ హిమ్. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. లార్డ్ సా ఆల్ హిస్ సఫరింగ్స్. దేవుడు అతని శ్రమలన్నీ కూడా చూశాడు. హి ఎండ్యూర్డ్ ద పెయిన్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామ ఘనత కొరకై సమస్తమైన భారాన్ని భరించాడు. మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల. ఆర్ యు లైక్ జోసెఫ్? మీరు కూడా యోసేపులే ఉంటున్నారా? ఆర్ యు రన్నింగ్ ఫ్రమ్ ఈవిల్? మీరు దుష్కార్యం నుంచి పారిపోతున్నారా? బికాజ్ యువర్ గుడ్ ఆర్ పీపుల్ బ్లేమింగ్ యు? ఒకవేళ మీరు మంచివారు మంచివారుగా ఉన్నారు కనుక ప్రజలు మీ మీద ఈ యొక్క నేరాన్ని మోపుతూ ఉన్నారు. బికాజ్ యు డోంట్ టేక్ ఎనీ బ్రైబ్ ఆర్ పీపుల్ బ్రాండింగ్ యు విత్ రాంగ్ ఇన్ఫర్మేషన్? ఒకవేళ ప్రజలు మీరు ఏదో లంచాలు పుచ్చుకోలేదని మీ వద్ద నుంచి అనేకమైన ఆలోచనలు కోరుతూ ఉన్నారా? ఫియర్ నాట్. భయపడకండి. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యు. దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు. అట్ ప్రెసెంట్ యు మే ఫీల్ యు ఆర్ లెఫ్ట్ అవుట్. ప్రస్తుతము మీరు విడవబడిన వారు అనుకుంటున్నారే. బట్ దేర్ ఇస్ విక్టరీ ఫర్ యు. అయితే మీకు విజయం ఉన్నది. దేర్ ఇస్ జాయ్ ఫర్ యు. మీకు సంతోషం కలదు. బి పేషెంట్. ఓర్పుతో ఉండండి. ఎండ్యూర్ యువర్ సఫరింగ్స్. మీ యొక్క సహనం అంతా కూడా ఓర్పుతో ఓర్పుతో మీ సహనాన్ని మీ శ్రమలన్నీ కూడా ఓర్పుతో సహించండి. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. హి విల్ డు గ్రేట్ థింగ్స్ ఫర్ యు. దేవుడు మీకోసమే గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక్క క్షణం, ఒక కొద్ది రోజులు మాత్రమే. జోసెఫ్ వాస్ లిఫ్టెడ్ అప్. యోసేపు ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. వన్ డే ఫారో కాల్డ్ హిమ్. ఒక రోజు ఫరో అతన్ని పిలిపించాడు. ఓట్ ఫర్ హిమ్ టు నో హిస్ డ్రీమ్స్. ఎందుకనగా తన యొక్క కలల గురించి అర్థం తెలుసుకోవడం. నోబడి ఇన్ ఈజిప్ట్ కుడ్ అండర్స్టాండ్ ద డ్రీమ్స్ ఆఫ్ ఫారో. ఫారోకి వచ్చినటువంటి కళ ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఎక్సెప్ట్ వన్ రైచియస్ మ్యాన్. ఒకే ఒక నీతిమంతుడు మాత్రమే అర్థం చేసుకున్నాడు. జోసెఫ్. ఆ నీతిమంతుడు ఎవరో కాదు, యోసేపు. హి వాస్ కాల్డ్ బిఫోర్ ఫారో. ఫరోకి ఎదురు అతను పిలిపించబడ్డాడు. ఫ్రమ్ ప్రిజన్ టు ఫారో.
చెరసాల నుంచి ఫరో యుద్ధకు తీసుకురాబడ్డాడు. ప్రిజన్ టు ద ప్యాలెస్. చెరసాల నుంచి అంతఃపురానికి తీసుకురాబడ్డాడు. జోసెఫ్ బిగన్ టు ఇంటరప్ట్ ది డ్రీమ్ ఆఫ్ ఫారో. యేసేబు ఫరోకు వచ్చినటువంటి కలను గురించి తెలియజేశాడు. గాడ్ ఆఫ్ విజ్డమ్ ఆపరేటెడ్ ఇన్ హిస్ లైఫ్. దేవుని యొక్క జ్ఞానము తన యొక్క జీవితంలో క్రియ చేయడం ప్రారంభించింది. గాడ్ ఎన్లార్జ్ హిస్ మైండ్. దేవుడు తన యొక్క మనస్సును ఇంకా విస్తరింపచేశాడు. హి రివీల్ ద డ్రీమ్ ఆఫ్ ఫారో. ఫరో యొక్క కలను గురించి తెలియజేశాడు. వాట్ డిడ్ ఫారో సే? ఫరో ఏమన్నాడు తెలుసా? దేర్ ఇస్ నో సచ్ పర్సన్ లైక్ దిస్. ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి కన్నా ఇంకెవరు లేరు అన్నాడు. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అపాన్ హిమ్. దేవుని యొక్క ఆత్మ అతని మీద కలదు. వాట్ డిడ్ హి సే? అతడేం చెప్పాడు తెలుసా? What did he say? అతడేం చెప్పాడు తెలుసా? The spirit of God is upon him. దేవుని యొక్క ఆత్మ ఇతని మీద ఉన్నది. Hallelujah. Hallelujah. He was a righteous man. అతడు నీతిమంతుడు. God lifted him to a great position. దేవుడు ఉన్నతంగా అతన్ని హెచ్చించాడు. Will he forget you? ఆయన మిమ్మల్ని కూడా మర్చిపోలేదు. Wipe away tears. మీ కన్నీరు తుడుచుకోండి. Be righteous in the sight of God. దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా. Be whatever you are. మీరు ఏమై ఉన్నారో అక్కడే మీరు ఉండండి. He will bless you abundantly. ఆయన మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తూ ఉంటాడు. Say it to the righteous. నీతిమంతులకు చెప్పండి. It will be well with you. అది మీకు మేలుకరంగా ఉంటుంది అని చెప్పండి. It will be well with you. అది మీకు మేలుకరంగా ఉంటుంది. Eat the fruit of your doing, sir. మీ యొక్క క్రియాఫలములు మీరు అనుభవించరు. Joseph ate the fruit of his doing, sir. యేసేబు తాను చేసిన క్రియాఫలమును అనుభవించాడు. He became next to Pharaoh. అతడు ఫరోకు మరో స్థానంలోనికి అధిగమించాడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ టుడే. దేవుడు మిమ్మల్ని కూడా ఈ విధంగా ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. మీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. హి విల్ లిఫ్ట్ అప్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. హి విల్ లిఫ్ట్ యు అప్. మిమ్మల్ని హెచ్చిస్తాడు. హి విల్ గివ్ యు ప్రమోషన్స్. ఆయన మీకు పదోన్నతి ఇస్తున్నాడు. హి విల్ గివ్ యు ఎనఫ్ మనీ. ఆయన మీకు సాలినటువంటి ధనాన్ని ఇస్తున్నాడు. హి విల్ బ్లెస్ యు యాస్ ఎ ఫ్యామిలీ. కుటుంబంగా మిమ్మల్ని దీవిస్తున్నాడు. చీర్ అప్. ధైర్యం తెచ్చుకో. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యు. ఇదే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం వాక్యం. యు లీడ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ డూయింగ్స్. మీరు చేసేటువంటి క్రియా ఫలములు మీరు అనుభవించారు. బ్లెస్సింగ్స్ విల్ బి అపాన్ యు. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. ఓన్లీ బి రైచియస్. మీరు నీతిమంతులుగా ఉండండి. బి హోలీ. పరిశుద్ధంగా ఉండండి. ఫియర్ గాడ్. దేవుని యందల భయభక్తులు కలిగి జీవించండి. వాక్ విత్ గాడ్. దేవునితో నడవండి. టాక్ విత్ గాడ్. దేవునితో మాట్లాడండి. హి విల్ లిఫ్ట్ యు అప్. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తున్నాడు. దిస్ మంత్ ఇస్ ఎ బ్లెస్డ్ మంత్ ఫర్ యు. ఈ యొక్క నెల మీకు ఆశీర్వాదకరమైన నెల. యు విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ డూయింగ్స్. మీ క్రియా ఫలములు మీరు అనుభవించండి. గాడ్ విల్ బ్లెస్ యు అబండెంట్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తున్నాడు. హి విల్ ఎన్లార్జ్ యువర్ బోర్డర్స్. మీ యొక్క సరిహద్దులను విస్తరింపజేస్తున్నాడు. గాడ్ టుక్ జోసెఫ్ ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్. యేసేబును దేవుడు యేసేబును చెరసాల నుంచి అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. హి విల్ డు ద సేమ్ బ్లెస్సింగ్ ఫర్ యు. ఆయన అదే ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? షల్ వి లుక్ టు ద లార్డ్. మనం దేవుని వైపు చూద్దాం. నీల్ డౌన్ ఇమిడియట్లీ. వెంటనే మోకరించండి. లవింగ్ హెవెన్లీ ఫాదర్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి. థాంక్ యూ ఫర్ హిస్ బ్లెస్డ్ డే. తండ్రి, ఆశీర్వాదకరమైన దినాన్ని బట్టి వందనాలు. బ్లెస్డ్ మంత్ లార్డ్. ఈ నెల ఆశీర్వాదకరమైన నెలను బట్టి వందనాలు. సే ఇట్ టు ద రైచియస్. నీతిమంతులకు సెలవిస్తున్నారు. ఇట్ విల్ బి వెల్ విత్ యు. మీకు మేలు కలుగునని సెలవిస్తున్నారు. కవర్ దిస్ చిల్డ్రన్ విత్ యువర్ బ్లడ్. తండ్రి, మీ రక్తము చేత మీ ప్రియ పిల్లలను మీరు కప్పుచున్నందు కొరకే వందనాలు. నోబడీ షుడ్ మిస్ యువర్ బ్లెస్సింగ్స్. తండ్రి, ఎవరు కూడా మీ ఆశీర్వాదాన్ని మా తండ్రి కోల్పోకూడదు. వాష్ దెం విత్ యువర్ బ్లడ్. మీ రక్తంతో కడగండి. వాష్ దెం లార్డ్. తండ్రి, కడగండి ప్రభువా. మేక్ దెం వైటర్ దెన్ స్నో. తండ్రి, వారిని ఇంకా హిమం వలె వారిని మార్చండి. లెట్ ఎవ్రీ ప్రాబ్లమ్ బి సాల్వ్డ్ ఇన్ యువర్ హోమ్స్ లార్డ్. తండ్రి, వారి గృహాల్లో ఉన్న ప్రతి సమస్యలు తీరిపోవునుగా. ఎవ్రీ బాండేజ్ బి బ్రోకెన్. ప్రతి విధమైన బంధకాలు తెగిపోవునుగాక. ఎవ్రీ ప్రిజన్ లైక్ సిట్యుయేషన్ బి చేంజ్డ్. చెరసాల వంటి సమస్యలన్నీ కూడా మారబడునుగాక. బ్రేక్ ఎవ్రీ చైన్స్ ఆఫ్ బాండేజ్. తండ్రి, ప్రతి విధమైనటువంటి చెరసాల సంఖ్యలను బద్దలు చేయండి. యాస్ గాడ్ సర్వెంట్. దేవుని యొక్క సేవకునిగా. ఐ రిలీజ్ యువర్ బ్లెస్సింగ్స్ అపాన్ దెమ్. తండ్రి, వారికి మీ ఆశీర్వాదములను ఇప్పుడే విడుదల దయచేయండి. బ్రేక్ ఎవ్రీ చైన్. ప్రతి బంధకాలను తెంచివేస్తున్నాను. లెట్ దెం బి హీల్డ్ రైట్ నౌ. ఇప్పుడే వారు స్వస్థపరచబడుదురు గాక. లెట్ దెం బి డెలివర్డ్ రైట్ నౌ. ఇప్పుడే వారు విడుదల పొందుదురు గాక. ఎవ్రీ ప్రాబ్లమ్ కమ్ అవుట్. ప్రతి సమస్య బయటికి వచ్చును గాక. ఎవ్రీ సిన్ కమ్ అవుట్. ప్రతి పాపం బయటికి వచ్చును గాక. ఎవ్రీ బాండేజ్ బి బ్రోకెన్. ప్రతి విధమైన బంధకాలు తెగిపోవును గాక. ఫాదర్. తండ్రి, బ్లెస్ యువర్ చిల్డ్రన్ ఫాదర్. మీ ప్రియ పిల్లలను మీరు దీవించండి నాయన. లెట్ దెం హావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుని ఆశీర్వాదాలు వారు పొందుదురు గాక. వాటెవర్ ద మంత్లీ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ మంత్ బి బ్లెస్ టు దెం లార్డ్. తండ్రి, ఈ నెలలో వారికి ఏ ఆశీర్వాదాలు కావాలంటే ఆశీర్వాదాలు వారికి దయచేయండి. విత్ ఆల్ ద నీడ్స్ లార్డ్. వారి ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభువా. గివ్ దెం గుడ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. మంచి ఆరోగ్యాన్ని బలమును వారికి దయచేయండి. లెట్ దెం నాట్ గో ఆఫ్ ద హాస్పిటల్స్. తండ్రి, వారు హాస్పిటల్ కి వెళ్ళకుండా సహాయం చేయండి. ప్రొటెక్ట్ దెం ఫ్రమ్ హాస్పిటల్స్ అండ్ యాక్సిడెంట్స్. తండ్రి, హాస్పిటల్స్ నుంచి ప్రమాదాల నుంచి వారిని సంరక్షించండి. దేర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ హావింగ్ సిక్నెస్ ఇన్ యువర్ బ్లడ్. ఒక బాబుకి వారి తన యొక్క రక్తంలో ఏదో ఒక వ్యాధి కలదు. ద పేరెంట్స్ ఆర్ వరింగ్ అబౌట్ హిమ్. మీ నిమిత్తమై మీ తల్లిదండ్రులు ఎంతగానో విచారిస్తున్నారు. యంగ్ బాయ్, ఓ యవనస్తుడా, గాడ్ ఇస్ హీలింగ్ యు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. బికాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ రైచియస్, గాడ్ ఇస్ హీలింగ్ యు రైట్ నౌ.
మీ యొక్క తల్లిదండ్రుల నిమిత్తమై దేవుడు మిమ్మును రక్షిస్తూ ఉన్నాడు. యు హీల్ రైట్ నౌ. ఇప్పుడే మిమ్మును స్వస్థపరుస్తున్నాడు. యు హీల్ రైట్ నౌ. ఇప్పుడే మిమ్మును స్వస్థపరుస్తున్నాడు. లవింగ్ ఫాదర్, ప్రేమగలిగిన తండ్రి, థాంక్యూ ఫర్ ద మిరకల్ దట్ హ్యాపెన్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద బాయ్. ఆ యొక్క చిన్న బిడ్డలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి మీకు వందనాలు. దట్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీస్ లాట్. ఈ దేవ మీ ప్రియ పిల్లల కుటుంబాల అద్భుతాలు జరుగును గాక. కవర్ దమ్ విత్ యువర్ బ్లడ్. మీ రక్తంతో వారిని కప్పండి. థాంక్యూ లవింగ్ జీసస్ ఫర్ ఆన్సరింగ్ ఆల్ అవర్ ప్రేయర్స్. ప్రభువైన యేసు, మీరు మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చినందుకు కొరకై వందనాలు. బ్లెస్ దెం. వారిని దీవించండి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్యాడ్ న్యూస్ దిస్ మంత్. ఈ నెలలో వారికి ఎలాంటి దుర్వార్త వినిపించకూడదు. యాస్ ది గో టు నెక్స్ట్ మంత్, వారు మరో నెలలోనికి ప్రవేశిస్తూ ఉండగా, దెం గో విత్ ద ఫ్రూట్ ఆఫ్ ద డూయింగ్స్. వారు చేసేటువంటి క్రియా ఫలములు వారు అనుభవించాలి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. You'll enjoy your fruits. మీ యొక్క క్రియా ఫలములు మీరు అనుభవించండి. Fruit enjoying month for you. ఈ యొక్క నెలలో మీ క్రియా ఫలమును అనుభవించేటువంటి నెల. Yes, say the Lord for you. ఇదేనండి యెహోవా మీకు సెలవిచ్చిన వాక్. God bless you. దేవుడు దీవించును గాక. We'll meet again. మరల మనం కలుసుకుందాం. Watch this program regularly. మీరు అనుదినము యొక్క కార్యక్రమాన్ని చూడండి. And God will do great things. దేవుడు గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. Amen. Amen.